नमस्कार, हमारे YouTube चैनल पर आप सबका स्वागत है। वेलकम टू आवर चैनल। तो आज हम फिर से आए हैं आपके सामने विद नई रिएक्शन वीडियो के साथ। तो आज हम देखने वाले हैं नानबान स्नेहितुड़ मूवी, ये तो पार्ट 4 है। पार्ट में तो हमको दिखाया था हीरोइन का इंट्रोडक्शन, आई मीन एंट्री सीन, एंड ऑल्सो कुछ मैरिज का सीन हुआ था, दीदी का मैरिज हुआ था उसमें। यस, तो अब तो पार्ट 4 सीन है, लेट्स स्टार्ट। మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి, అర్థం తెలుసా చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళు చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీ బోస్ ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్, నీకు ఫోన్. బోస్ గారు, ఇంటో క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంప కొడుతోంది బోస్? ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా, అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను, ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా సార్. సార్, ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా? నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్, నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంటే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్, నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడం గా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా, నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్, కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్. షట్ అప్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేయటంలో ఎక్స్పర్ట్ అంటగా? నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ది సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వి విల్ బి దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. ఏ సైన్ సార్, బోస్ సార్ నీకు పేపర్ ఇమ్మన్నా. యు డోంట్ కాల్ మీ లైక్ దట్. పాణి గేని లంగా ఓడి క్రికెటర్స్, యు ఆల్వేస్ క్రికెటింగ్ అదర్స్. ఏయ్, ప్రిన్సిపల్ నన్ను పిలవలేదటగా? మీ గురించి అడిగారని చెప్పానే కానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? పోరా ఎదవా. మాన్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం, వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. గుంటు మాత్రమే వాళ్ళకి, మోటర్లు రాలే. గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు
మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం. ఇక్కడ విద్యార్థుల్లా ఉన్న మనం రేపు ఏ దేశమేగినా ఎందు కాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఈసి విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం. ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుకుంది. మన ప్రియాది ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు, రతిక్రీడే ఈయన ఊపిరి చూసా, క్రీడ రతిక్రీడ. రతిక్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు మీరు. మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే. అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నన్ను అవమానించాలి, ఇక్కడ తెప్పించావా? ఈరోజు మన అధ్యాపకులకు దినం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు. దుర్వాసన నాలుగు రకములు. ప్రియాకారం అల్పఘోరం, దుస్సాకారం మహాఘోరం, నిశ్శబ్దం ప్రధాన సంకేతం. థ్యాంక్ యూ వెరీ మచ్. What wrong, Edit sir? Sorry sir, anything wrong? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈరోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, అది తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది. तो गाइस, तो हम गए ये वीडियो में, तो पहले तो कुछ सीन्स गया था लाइब्रेरी में एंड हीरो तो कुछ आई मीन वो चेंजेस तो किया है वो. हाँ यस, कुछ चेंजेस कर दिया था एंड बहुत बारी चेंजेस किया. हाँ यस, आई मीन वो वर्ड्स था ना, पूरा वो सेंटेंस का था ना क्या है, मीनिंग ही बदल दिया था. हाँ, सो इस तरह से हमको आफ्टरवर्ड्स स्पीच शुरू हुआ था एंड आफ्टरवर्ड्स था ना प्रिंसिपल और मिनिस्टर, उन दोनों की इज्जत निकाल लिया था उन्होंने. टीचर्स डे का, टीचर्स डे का. सो फाइनली वो उनका फ्रेंड को कुछ साबित करने के लिए ये सब कुछ किया होगा. यस, सो how is our reaction, please in the comment section mein zarur batana and if like this video please like, share, subscribe to our channel Real Reactions. So until then, take care, bye bye.